అవును ఒప్పులు కాదండి మేమనేది. కనీసం మాకు ఇంత లేదు, మేము ఆ రోజు ఇద్దరు 10 నిమిషాలు పావు తక్కువ 9 ఇంటికి అమ్మాయి బస్సు ఎక్కిద్దండి, 10 నిమిషాలు తక్కువ 8 9 ఇంటికి అబ్బాయి ఎక్కుతాడు. అమ్మాయి ఎక్కడమేని, అబ్బాయి సాయి తిరుమల. మా అబ్బాయికి చదువుకోవాలని బాగా ఫోకస్ ఉన్నా కానీ అబ్బాయికి మంచి మంచి సీట్లు వచ్చినా మేము, మా కాళ్ళు లేవు, మేము చదివించలేమయ్యా. అమ్మాయి వచ్చింది, అమ్మాయిని కన్నా ఇయ్యాలంటే మేము నిన్ను చదివించలేమయ్యా అని మేము చెప్పుకున్నామండి మా అబ్బాయి. ఇవాళ మా అబ్బాయి లైఫ్ పాడు చేసి మా అమ్మాయి ధైర్యంగా ఉండాలమ్మా, ధైర్యంగా ఉండండి. పరీక్ష పెట్టాడు మనకి, ధైర్యంగా ఉండండి. చిన్నప్పటి నుంచి మాకు చదువు లేదు, మాకు ఆస్తి ఏమి లేదు, ఈ క్యాస్ట్ పరంగా ఎవరు ఏమి ఎవరని, మా అబ్బాయిని మా అమ్మాయిని చదివించుకుందామని ఏదో తిప్పలు పడి చదివించుకుంటున్నామని. మా అమ్మాయిని చదువు అనుకోకుంటే నేను చదువుకుంటాను అమ్మా అందండి. అందుకని అబ్బాయినే ఇక్కడ చేర్చామండి సాయి తిరుమల. అది అబ్బాయికి ఎంసెట్ లో క్వాలిఫై కాలేదండి, మేనేజ్మెంట్ కిందే సంవత్సరానికి ఒక 50 LPs కట్టుకుంటా చదివించుకుంటున్నామండి. ఇంకా చదివించలేమమ్మా, మా వల్ల కాదు. ఎక్కడన్నా చేరాలంటే 2 లక్షలు అవుతాయి నీవు అక్కడికే అని అవుతాయి. మేము ఇంకా చదివిలేమయ్యా, ఇక్కడే చదువుకో అని చెప్పామండి మేము. మేము ఒకటి ఆలోచిస్తే మమ్మల్ని దేవుడి అన్యాయం చేశాడండి. దేవుడు అన్యాయం చేసిన ఎవరు న్యాయం చేయట్లేదు. ధైర్యంగా ఉండాలమ్మా, ఎందుకంటే మనం అంతా మనం పోరాడాలి. పోయిన చెల్లి తిరిగి రాదు, కానీ ఇంకొక చెల్లికి అక్కకి జరగకూడదు. ఇది మహిళల్ని గౌరవించాలి, మహిళలకి తగిన ప్రాధాన్యత ఇస్తేనే సమాజంలో ఆ మార్పు అనేది వస్తుంది. కేవలం చట్టాల వల్లనే కాదు, ఈరోజు బిడ్డ అయినా మన బిడ్డ అనుకోవాలండి. ఎవరు చెల్లి అయినా, అక్క చెల్లి అయినా, ఎవరైనా మన చెల్లి మన బిడ్డ, మన బిడ్డ లాంటిది అనుకుంటే ఇట్లా అన్యాయం జరగదండి ఎవరికి. అవునమ్మా, మేము కోరుకునేది అదేనండి, మాకు న్యాయం చేయమునే మేము కోరుకుంటున్నాం. ఆయాలా ఇయ్యాలా, మేము మాకు ఆ డబ్బు వచ్చి మమ్మల్ని ఏం బతికించు ఇవాళ, లేకపోతే మేము బతకలేదండి, బతుకుతానే. ఇవాళ తినటానికి లేకపోయినా ఒక పూట 2 పూట్లు తినలేకపోయినా ఒక పూట అయినా తినగలుగుతామండి ఎవరైనా. ఒకరింటికి పోయి ఇయ్యాలా, చెయ్యి చాపే వాళ్ళు ఎవరు లేరు. ఇలాంటి జరిగినప్పుడన్నా కనీసం ఆ అబ్బాయికి శిక్ష ఎత్తే ఇంకొక అబ్బాయికి చేయకుండా ఉంటాడని ఆ రోజు అంత రోదించినా గాని చేయలేకపోయారు. ఇవాళ ఇయ్యాళ్ళకి ఏది లేదు, మాకు 41 రోజు కన్నారు. ఇవాళ 7వ నెల వచ్చి కూడా 7 నెలలు 6 నెలలు నిండిపోయినాయి. కమ్మగా 3 నెలలు 90 రోజులు రాగలను. వాళ్ళ బిడ్డ వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతున్నాడు. మా బిడ్డను బాగొట్టుకొని మేమే కండి ఏడుస్తుంది.